హలో ఫ్రెండ్స్, బాగా వర్షాలు పడి చలిగా ఉంది కదా, అందుకే వేడివేడిగా బజ్జీలు వేసుకుని తినేద్దామా? మరి మైసూర్ బజ్జీ ఎలా చేయాలో చూసేద్దామా? దీనికి కావాల్సింది ఈ గ్లాస్తో నేను పిండి తీసుకుంటున్నాను. దాంట్లో హాఫ్ గ్లాస్ మైదా అండ్ ఇంకా హాఫ్ గ్లాస్ బియ్యప్రవ్వ. పెద్ద గ్లాస్ తీసుకున్నాను. సో అలా హాఫ్ గ్లాస్ రెండు తీసేసుకున్న తర్వాత 1 గ్లాస్కి సరిపడా మనం పెరుగు, పుల్లటి పెరుగు వేసుకోవాలి. దీనికి వన్ గ్లాస్ మనకి పిండి మాత్రమే కొలత, పెరుగు పట్టినంత కలిపేసుకోవడమే. ఇప్పుడు ఇక ఆ పిండిలో కొంచెం ఉప్పు వేసేసుకొని, సరిపడా ఉప్పు వేసుకొని ఆ పుల్లటి పెరుగు వేసుకొని కలిపేసుకోవడమే. పిండి కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగానే ఉండాలి. మరీ బజ్జీ వేసుకునేటప్పుడు ఉండే కన్సిస్టెన్సీ మనం కలిపేటప్పుడు ఉండకూడదు. సో ఇట్లా కొంచెం గట్టిగానే ఉండాలి. కొద్దిగా వాటర్ పోస్తున్నాను, మరీ ఇంత గట్టిగా కాదు. ఇది మా పెరుగు కొంచెం గడ్డ పెరుగు కదా, అందుకని నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. సో కొంచెం వాటర్ యాడ్ చేసేసి కలిపేసి ఒక 1/2 అవర్ దాన్ని అలా నానబెట్టేసి ఉంచేయాలన్నమాట. అలా ఉంచేసిన తర్వాత ఈలోపు మనం కొంచెం ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకొని సన్నగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ పోసేసుకొని వదిలేసాం కదా పిండిని. ఇప్పుడు ఇవన్నీ తరుక్కున్నవన్నీ దాంట్లో వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకొని, చూడండి కొద్దిగా షోడా ఉప్పు వేస్తున్నాను, జస్ట్ ఒక్క చిటికెడు. సో చూస్తున్నారు కదా చిటికెడుగా ఎంత వస్తున్నాయి, అట్లా ఓన్లీ 2 చిటికెలు మాత్రమే వేస్తున్నాను. చాలా కొంచెం ఆ షోడాని మాత్రం, తినే షోడాని, వంట షోడా ఏదైనా అనొచ్చు, మనం జస్ట్ వేసే ముందు, బజ్జీని వేసే ముందు మాత్రమే వేయాలన్నమాట. ముందు మాత్రం అస్సలు వేయకూడదు. సో నేను ఇదివరకు ఫస్ట్ టైం చేసినప్పుడు ముందే వేస్తాను షోడా కూడా. అప్పుడు మరీ అసలు ఎలా ఉందంటే అసలు బజ్జీ వేయడానికి కాదు అది. అప్పటి నుంచి నెక్స్ట్ టైం నుంచి నేను కొంచెం అవన్నీ సెట్ చేసుకున్నాను, కరెక్ట్ మెజర్మెంట్స్తో చేస్తున్నాను. బట్ స్టిల్ ఇప్పుడు కూడా కొద్దిగా జారు అయింది. నేను బజ్జీ వేయడంలో అంత పర్ఫెక్ట్ ఏం కాదు, బట్ ఓకే, తినడానికి ఓకే, టేస్ట్ ఓకే ఉంటుంది కాబట్టి అంత రౌండ్గా నాకు ఏం రావు, పర్వాలేదు అంతే. సో ఇంకేముంది, వేడివేడిగా బజ్జీలు కూడా వేసేసుకున్నా మైసూర్ బజ్జీ. ఇది ఆయిల్లో వేగిపోయాయి అని అర్థం ఎలా మనకి ఎలా తెలుస్తుందంటే, అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఆయిల్లో మనం వేసిన వెంటనే బబుల్స్ ఉంటాయి కదా, అవి చాలా ఎక్కువ వచ్చేస్తాయి, అవి కనుక ఉడకకపోతే కనుక. సో అవి ఎప్పుడైతే ఉడికిపోతాయో అప్పుడు ఆ బబుల్స్ అనేవి ఆగిపోతాయి, అదే మనకి గుర్తు అన్నమాట. దీనికి మెయిన్గా మనం కింద స్టవ్ హీట్ని కూడా మనం బాగా చూసుకోవాలి. కరెక్ట్ వేడి ఉంటేనే మంచి కలర్ వస్తాయి, లేదంటే వేసిన వెంటనే కొంచెం మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో చూసారా ఆయిల్ కూడా ఫస్ట్ పెట్టినప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది. అసలు పెద్దగా ఆయిల్ కూడా పెద్ద ఏం పీల్చవు. ఒక సైడ్ మా బాబుకి ఇట్లా రొట్టె వేస్తున్నాను, వాడు వద్దన్నాడు బజ్జీ ఎందుకో మరి.
అందుకని ఒక సైడ్ అట్లా. సో ఇప్పుడు మీకు లోపల కూడా చూపిస్తాను ఎంత బాగుంటుందో చూడండి. చక్కగా ఉడికింది లోపల కూడా. ఫస్ట్లో నేను చేసినప్పుడు నాకు కొంచెం రకరకాలుగా వచ్చామన్నమాట, లోపలంతా డల్ అయిపోయి అసలు పిండేం లేకుండా అట్లా. అండ్ దెన్ ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్కి కాల్ చేసుకుంటున్నాం. యాక్చువల్లీ స్టవ్ మీద కాలిస్తే ఇలానే ఉంటాయి, కొద్దిగా వెంటనే మాడిపోతాయి. మనం సిమ్లో పెట్టినా కూడా మొక్కజొన్న పొత్తులు అందులో ఇవేమో మరీ లేతగా ఉన్నాయేమో, మనమేమో అంత ఎక్స్పర్ట్ కాదు అది కాల్చడంలో. కొద్దిగా బ్లాకిష్ ఎక్కువగా వచ్చేస్తాయి. ఫస్ట్ టైం చేసినప్పుడు వీడియో అన్నమాట, నెక్స్ట్ టైం కొంచెం తక్కువగా తీశాను. చూసారా పిల్లలు ఎంత చక్కగా లాగిస్తున్నారు కదా, బాగున్నాయని చెప్పి. లేతగా ఉన్నాయి, సో వలవటానికి రాలేదన్నమాట. కొన్ని కొన్ని వచ్చాయి కానీ కొన్ని మాత్రం రాలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. థ్యాంక్.